మీకు రియల్ లైఫ్లో ఆమె పర్సన్స్ ఎవరన్నా తెలుసా సార్? వాళ్ళ గురించి మీకు ఏమన్నా మీకు తెలుసు? మా పెదనాన్నగారు ఆర్మీలో పనిచేశారు. ఓకే. అలాగే మా అమ్మగారు వాళ్ళ మేనమామ ఆర్మీలో పనిచేశారు. ఆర్మీలో పనిచేసే వాళ్ళకి మనకి ఎలా అనిపిస్తుంటే వాళ్ళు జీతం కోసం పనిచేస్తారు అందరిలాగే అనుకోవచ్చు మనం. చాలామంది అదే అనుకుంటారు. కానీ వాళ్ళకి మనకి కామన్ మ్యాన్కి వాళ్ళకి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే వాళ్ళకి మన మీద కన్నా మనకన్నా దేశభక్తి చాలా ఇంటెన్స్గా ఉంటుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళు దేశానికి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ థ్రెట్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి బాగా తెలుస్తుంటాయి. సో వాళ్ళకి కంట్రీ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎనీ ఆర్మీ పర్సనల్కి. సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ మనకి వాళ్ళకి. మనకంటే కంఫర్టబుల్గా ఉంటాం కాబట్టి మనం అంతగా దేశభక్తి గురించి పట్టించుకోం. అంటే కనీసం జనగణమన వస్తున్నా కనీసం ఎవరికి జనగణమన కూడా రాదు. గమక్కుని ఎవరన్నా జనగణమన చెప్పమంటే వందే మాత్రం చెప్పమంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్ అయ్యారు ఈ మధ్యన టీవీ ఛానల్స్లో. సో మనకన్నా 100% ఆ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేయాలి. ఆర్మీ పర్సనల్కి ఒక రకమైన దేశభక్తి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇష్యూస్ చూస్తుంటారు. దేశం కోసం ప్రాణాలు వదిలేసింది. ఆ రోజుల్లో ఒక నాకు తెలిసిన మా పెదనాన్నగారు చెప్పేవాడు, ఈ పాకిస్తాన్ వాళ్ళది చాలా పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ వచ్చింది. ఆ రోజులు వచ్చినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ని చాలా ఈజీగా ట్యాకిల్ చేస్తుండేవాడు. సో ఒక రకంగా మన ఎయిర్ ఫోర్స్ని చాలా ఈజీగా డామినేట్ చేశారు. బికాజ్ వాళ్ళకి రాడార్ వ్యవస్థ చాలా పవర్ఫుల్ అమెరికా నుంచి వచ్చింది. సో అప్పట్లో మనకి సూయిసైడల్ స్క్వాడ్స్ అని ఏం లేవు. సో ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ ఆలీ బ్రదర్స్ అంటారని చెప్పేటప్పుడు ఇద్దరు పైలట్స్, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ది ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం, ఈ రాడార్ వ్యవస్థ ఉంది, దీన్ని కనుక పగల కొడితే మనం మిగతా వాళ్ళందరూ ఈజీగా రావచ్చని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఆ రాడార్ వ్యవస్థ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని మీద యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఇవి పడుతుంటే బుల్లెట్స్ కానీ వాట్ ఎవర్, సో వాటి నుంచి తప్పించుకొని డైరెక్ట్గా వెళ్ళి ఆ రాడార్ వ్యవస్థని గుద్దేశారు అప్పట్లో. సో అది యాక్చువల్గా అది మిలిటరీ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ వ్యతిరేకం. ఎట్ అక్కడ వాళ్ళు నడిపించింది దేశభక్తి. సో బియాండ్ దేశభక్తి ఆ మిలిటరీ రూల్స్ కూడా పక్కన పెట్టారు. అయితే మిలిటరీ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఒక చచ్చిపోయినా సరే వాళ్ళ మీద కోర్ట్ మార్షల్ చేశారు ఒక ఇది. కానీ కొన్ని వేల మంది లక్షల మంది జనం ఆ ఫ్యామిలీస్కి డొనేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ బాగుండేలా చేసి ఎంతో గౌరవం చూపించుకున్నారు ఆ రోజుల్లో. అంటే పాకిస్తాన్ ఇండియా వార్ జరిగేటప్పుడు ఫస్ట్ వార్ అది. సో ఇలాంటి కథలు మాకు చెప్పేవాడు మా పెదనాన్నగారు. మీరు ఇప్పుడు చెప్తుంటే కూడా గుర్తున్నాయి. అంటే వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు అనుకొని అన్నయ్య వాటి నుంచి రైట్ కోట్ అసలు ఎటు కొట్టాలి ఎటువైపు అటాక్ చేయాలి తెలియంటే ఇద్దరు బుల్లెట్లు పడి ఆ విమానం జస్ట్ లైక్ మన అమెరికన్ ట్రేడ్ సెంటర్ కొట్టారు కదా, అలా కొట్టేశారు వెళ్ళి ఫ్లైట్స్ తారుతులు. మనం ఇది చూసుకున్న టెర్రరిస్ట్ అటాక్ బట్ దేశభక్తికి సంబంధించిన ఇన్స్పిరేషన్తో వాళ్ళు కొట్టడం అనేది ఆ చెప్పేవాడు మా పెద్ద అంత ఆశ్చర్యంగానే వాళ్ళు. We'll be right back.